ఈరోజు న్యూయార్క్ లోని నసావ్ క్రికెట్ స్టేడియం వేదికగా ఐర్లాండ్ తో టీమిండియా తలపడనుంది. అయితే టీమిండియా బలం బలహీనతలపై ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ గ్లెన్ మెగ్రాత్ విశ్లేషించాడు. ఈ రోజు జరిగే టీమిండియా తొలి మ్యాచ్ కు ముందు మెగ్రాత్ ఓ ప్రశ్న వేశాడు. అది టీమిండియా అభిమానుల్ని కలవర పెడుతుంది. టీమిండియాకు ఇది నిజంగానే పెద్ద మైనస్ అవుతుందని అనుకుంటున్నారు. ఇంతకీ మెగ్రాత్ ఏం చెప్పాడంటే, టీమిండియాకు బౌలింగ్ లో ప్రధాన బలం ఎవరంటే కాస్త క్రికెట్ నాలెడ్జ్ ఉన్న వారు ఎవరైనా చెప్పే సమాధానం జస్ప్రీత్ బుమ్రా. ఈ స్పీడ్ గన్ టీమిండియాకు బౌలింగ్ లో ప్రధాన అస్త్రం. ఏ ఫార్మాట్ అయినా ప్రత్యర్థి బ్యాటర్లను భయపెట్టే సత్తా బుమ్రా సొంతం. ఇప్పుడు T20 వరల్డ్ కప్ లో కూడా భారత జట్టు బుమ్రా పైనే ఎక్కువగా ఆధారపడుతుంది. అయితే మెగ్రాత్ విశ్లేషణ ప్రకారం భారత జట్టులో బుమ్రాపై నమ్మకం పెట్టుకోవచ్చు, కానీ మరీ బుమ్రాకు సపోర్ట్ గా ఉంటూ వికెట్లు తీసే బౌలర్ ఎవరంటూ ప్రశ్నించాడు. ఈ ప్రశ్న ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ను కలవర పెడుతుంది. అతను చెప్పినట్లు బుమ్రాకు మద్దతుగా మరో ఎండులో ప్రత్యర్థి బ్యాటర్ ను భయపెట్టే అలాగే ఇబ్బంది పెట్టే బౌలర్ ప్రస్తుతం టీమిండియాలో ఉన్నారా అనే అనుమానం కలుగుతుంది. మహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్ రూపంలో క్వాలిటీ పేసర్లు ఉన్నారు కదా అని కొంతమంది క్రికెట్ అభిమానులు చెప్పవచ్చు, కానీ వారి ఫామ్ ను బట్టి చూస్తే నిజంగానే బుమ్రా ఇచ్చే ప్రెజర్ తో మరో ఎండులో వికెట్లు తీస్తారా అనేది డౌట్. ఐపీఎల్ ఫస్ట్ హాఫ్ లో సిరాజ్ దారుణంగా విఫలమయ్యాడు. ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో పుంజుకొని రాణించినా కూడా ఎకనామీ చాలా ఎక్కువగా ఉంది. ఇక అర్షదీప్ సింగ్ టీమిండియాకు ప్రధాన బౌలర్ గా ఉన్నా గత సంవత్సరం నుంచి పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ గా అర్షదీప్ సింగ్ కు అడ్వాంటేజ్ ఉన్నా కూడా దాన్ని ఎంతవరకు ఉపయోగించుకుని బుమ్రాకు మంచి పార్ట్నర్ గా నిలుస్తాడో అనేది అనుమానమే. మరి కొత్త బంతితో బుమ్రా తీసుకొచ్చే ఒత్తిడిని క్యాచ్ చేసుకుంటూ టీమిండియాకు వికెట్లు అందించే బౌలర్ ఎవరనే దానిపై మెగ్రాత్ అనుమానాన్ని వ్యక్తం చేశాడు. ఇదే విషయం ఇప్పుడు టీమిండియా ఫ్యాన్స్ లో కలవరం పెడుతుంది. ఒక బుమ్రా రాణిస్తేనే సరిపోదు, అతనికి మరో ఎండులో మరో బౌలర్ మంచి సహకారం అందించాలి, అప్పుడు బుమ్రా కూడా ఒత్తిడి తగ్గుతుందని మెగ్రాత్ తెలిపాడు.